ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలనుకుంటే మీరు కోవిషీల్డ్ వేసుకుంటేనే ట్రావెల్ చేయగలరు. తినకూడదు, త్రీ డేస్ మందు తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు ఒక 1 వీక్ 2 వీక్స్ దాన్ని హోల్డ్ లో పెట్టాలి. ఫస్ట్ వ్యాక్సిన్ కి సెకండ్ వ్యాక్సిన్ కి మధ్య ఆ గ్యాప్ అనేది ఎంత ఉండాలి? నిజంగా థర్డ్ వేవ్ అనేది ఉంది అంటారా? ఉంటే ఎఫెక్ట్ పిల్లల మీదే ఉందా? అడల్ట్స్ అప్పుడు ఫస్ట్ ఉన్నట్టు ఉంటారు, బట్ ఇది వెరీ సివియర్ డిసీజ్ అన్నమాట. మీరు ఎలాంటి భయానకమైన పరిస్థితులు ఈ ఈ 2 ఇయర్స్ లోనే చూసారు అనేది మాతో షేర్ చేసుకోండి సార్. ఇంకేం చెప్పలేనండి, అంతా పాపం వాళ్ళు ఫుడ్ కూడా తినేవాళ్ళు కాదు ఒక్క రోజు. హలో, నమస్తే, వెల్కమ్ టు మై వరల్డ్, ఇట్స్ సంతోష్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా హ్యాపీగా, క్షేమంగా, సేఫ్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, ప్రోమో చూసే కదా మీరంతా వీడియో కోసం ఈగర్గా వెయిట్ చేసి రాగానే చక్కగా ఓపెన్ చేసేసారు. ఎస్, మన మదిలో ఉన్నటువంటి అనేక ప్రశ్నలకు సమాధానంగా ఇవాళ ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నాను. సో ఈ వీడియో కోసం కష్టాన్ని పక్కన పెడితే, మీ అందరి ప్రశ్నలకు, మదిలో ఉన్న అనేక సందేహాలకు సమాధానం దొరికితే మాత్రం చాలు. సో అందుకని ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ఎందుకు రాలేదు అని అనుకున్నాము, ఇంకా దీనికి మందే లేదా అని అనుకున్నాము, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు వేసుకోవాలి అనేటువంటి ప్రశ్నలు, సో వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి అనేక సందేహాలు, ఒకటా రెండా, సిల్లీగా అని అనిపించినా కూడా సీరియస్గా దీనికోసం ఆలోచించి భయపడుతున్నారు ఎంతోమంది. మరి మీలాంటి వాళ్ళందరి భయాన్ని పోగొట్టి అనేక అనుమానాలను నివృత్తి చేస్తూ ఈ వీడియోని ఎక్స్క్లూజివ్గా డాక్టర్ గారితో మాట్లాడిస్తూ, ఇప్పుడు డాక్టర్స్ బిజీ లైఫ్ మీ అందరికీ తెలుసు, నేను కూడా వాళ్ళ ఇంటర్వ్యూ కోసం చాలా చాలా కష్టపడ్డాను, ఒక 2-3 రోజులు తిరిగాను హాస్పిటల్స్ చుట్టూ, వాళ్ళ వాల్యుబుల్ టైంని కిల్ చేయకుండా ఉన్న కాస్త టైంలోనే మీకు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అందించగలరు, మీ అనుమానాల్ని నివృత్తి చేయగలరు అనే కోణంలో ఈ వీడియో అందిస్తున్నాను. సో ఏమాత్రం నా మాటలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేయండి. నమస్తే సార్, డాక్టర్ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ చాలా వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేసి ఇవాళ 4 మంచి మాటలు మా వ్యూవర్స్ అందరికీ చెప్పడానికి వచ్చినందుకు. అండ్ వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించాలి అని ఈరోజు నేను మిమ్మల్ని మీట్ అవ్వడం అయింది సార్. యాక్చువల్లీ 2 డేస్గా నేను చాలా ప్రయత్నిస్తూ ఉన్నాను, బట్ ఇవాళ కుదిరింది మీ అపాయింట్మెంట్ అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. జనరల్లీ వ్యాక్సిన్ అంటే మనకేం కొత్త కాదు, చిన్నప్పటి నుంచి ప్రతి డిసీజ్కి వ్యాక్సిన్ అనేది వేసుకోవడం అలవాటుగా ఉన్నా కూడా పర్టికులర్గా కరోనాకి మాత్రమే ఎందుకు జనాలు ఇంతగా భయపడుతున్నారు, సో వ్యాక్సిన్కి ముందు తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇవన్నీ కూడా ఇవాళ మీ ద్వారా తెలుసుకోవాలని వచ్చాను సార్. ఇక మనం మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేసేద్దాం. ఎందుకు సార్ ఇలాంటి పరిస్థితి అసలు అర్థమే కావట్లేదు, ఎందుకు భయపడుతున్నారు అని మీ అభిప్రాయం ఫస్ట్? అదే అండి, ఫస్ట్ థింగ్ అది ఇగ్నోరెన్స్ అండి. సెకండ్, కొన్ని మిత్స్ ఉన్నాయి డెఫినెట్లీ, అంటే ఇప్పుడు దట్ ఆ మిత్స్ యాక్చువల్లీ స్టార్టెడ్ అట్ మీకు 1902 ఆ టైంలో ప్లేగ్స్ అండ్ కలర్ ఆ టైంలోనే మన ఇనాక్యులేట్ ఏంటంటే దేర్ మన వాట్ ఎవర్ బ్యాక్టీరియా వైరస్ కల్చర్స్ చేయడానికి వీ యూజ్ డెఫినెట్గా వీ హ్యావ్ టు యూజ్ సమ్ కల్చర్ మీడియం. దట్ కల్చర్ మీడియం మీట్తో చేసినప్పుడు అది కొంతమంది హెజిటేట్ చేశారు, బట్ ఇప్పుడు కల్చర్ మీడియంస్ కూడా మారిపోయాయి, బట్ స్టిల్ ఆ మిత్తల పర్సిస్ట్ అయిపోయింది. వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అసలు? 100% ఉందండి, అది డౌటే లేదు. అంటే మీకు హెసిటెన్సీస్కి, వ్యాక్సిన్ హెసిటెన్సీకి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే అండి, ఆల్రెడీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, అవి సమూహ బాగా ఎక్కువ హైలైట్ అయ్యాయి. ఈవెన్ డ్యూరింగ్ క్లినికల్ ట్రయల్స్ టైంలో అవి ఆపేశారు, మీకు గుర్తుండే ఉంటుంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ ఆస్ట్రాజెనికా చేసేటప్పుడు మధ్యలో ఆపేశారు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనే భయంతో. అందులో మోస్ట్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్ ట్రాన్స్ఫర్స్ మైలటిస్ అన్నమాట. సో అది తర్వాత మన ఈవెన్ ఇండియాలో స్టార్ట్ చేసిన తర్వాత కో
కోవిషీల్డ్కి వచ్చాయండి సైడ్ ఎఫెక్ట్స్, బట్ ఎంత తప్పు అంటే ఈరోజు యాక్చువల్లీ నిన్న ఢిల్లీ వాళ్ళు రిలీజ్ చేశారు డేటా, అవుట్ ఆఫ్ 10 lakh ఇనాక్యులేషన్స్ 2 people డైడ్, అండ్ అవుట్ ఆఫ్ 10 lakh ఇనాక్యులేషన్స్ ఓన్లీ ఐ థింక్ 466 అంతమందితో దే గాట్ సమ్ సిమ్టమ్స్, అంటే ఇదర్ సమ్ సిమ్టమ్స్ అంటే హాస్పిటలైజ్ అవ్వాల్సిన సిమ్టమ్స్, అవి కాకుండా చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటే అది ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన విషయం. వ్యాక్సినేషన్కి ముందు, వ్యాక్సినేషన్కి తర్వాత ప్రికాషన్స్ గురించి అపోహలు నడుస్తున్నాయి, నిజాలు నడుస్తున్నాయి. అసలు ఏది అపోహ ఏది నిజం అనేది మీలాంటి డాక్టర్స్ చెప్తే తప్ప ఎవరికి ఒక క్లారిటీ అనేది రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అసలు మెయిన్ సార్, మనం వ్యాక్సినేషన్కి ముందు ప్రాసెస్ తీసుకుందాం. ఎన్ని డేస్ బిఫోర్ నుంచి మెడికేషన్ అనేది ఉండకూడదు అనేటువంటి టాక్ నడుస్తోంది, ఇది నిజమా మెడికేషన్ అనేది ఉండకూడదు అంటే, ఐ మీన్ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు అని చెప్పి, నాన్ వెజ్ తినకూడదు అని చెప్పి, అండ్ కొంతమందికి ఈ మధ్య లేడీస్కి మనం తీసుకుంటే 18+ నుంచి కూడా వేస్తున్నారు అని అన్నప్పుడు వాళ్ళకి పీరియడ్స్ ఉన్నప్పుడు వేసుకోకూడదు అని ఒక టాక్, అండ్ ఇంకా మనం తీసుకుంటే బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు వేసుకోకూడదు, గుండెదాడ ఉన్న లాంటి వాళ్ళు వేసుకోకూడదు, సర్జరీస్ అయిన వాళ్ళు ప్రతి దానికి వేసుకోకూడదు అనే ఒక పదాన్ని యాడ్ చేసేసుకొని చాలామంది వ్యాక్సిన్ ఇగ్నోర్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో బిఫోర్ వ్యాక్సినేషన్ ఎలాంటి కేర్ అనేది, అసలు రూల్స్ ఏంటి సార్? ఓకే, మీరు చెప్పిన ఏ కండిషన్ అంటే సైంటిఫిక్గా నిగేట్ చేయట్లేదండి, అంటే వేసుకోకూడదు అని ఏ కండిషన్ లేదు. ఫస్ట్ టైం మనకి స్టార్ట్ చేసినప్పుడు ఎలర్జీస్ ఉన్నవాళ్ళు, అంటే నాట్ వ్యాక్సిన్ ఇన్ జనరల్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు, అంటే డస్ట్ ఎలర్జీ, ఆస్థమాటిక్స్ వాళ్ళని వేసుకోవద్దు అన్నారు. బట్ ఆ డేటా కూడా వచ్చిన తర్వాత అంటే మన సిఎంసీ వెళ్ళారు, మన దగ్గర ఉన్న పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్నీ అది ఉన్నా పర్లేదు వేసేసుకోమని చెప్పాను. సో ఇప్పుడైతే మీ ఏ కండిషన్నో లేదనమాట, అంటే వ్యాక్సినేట్ అవ్వకపోవడానికి 18 years అబోవ్ వాళ్ళకి కండిషన్స్ ఏమీ లేవు, ఇంక్లూడింగ్ లాక్టేటింగ్ మదర్స్. ఓకే, ప్రెగ్నెన్స్కి ప్రస్తుతానికి మన ఇండియాలో ఇంకా అప్రూవ్ చేయలేదు. ఆల్రెడీ సిడిసి అంటే అమెరికన్ వాళ్ళ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళైతే ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా వేసుకుంటేనే మంచిదని నిన్న ఒక 2-3 days బ్యాక్ వేసేసి. ఇంకొకటి ఎవ్రీడే ఇట్ ఈస్ చేంజింగ్, అంటే ప్రోటోకాల్స్ కూడా చేంజ్ అవుతున్నాయి, అది ఒకటి. అందుకని కూడా మీరు చెప్పిన హెసిటెన్సీ ఉందండి వ్యాక్సిన్, అంటే మీరు చెప్పింది అంటే కొన్ని నిజాలే ఏమంటారు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు యాంటీప్లేట్లెట్ మెడికేషన్ మీద ఉంటారు, అంటే సో ఇంకా బ్లీడ్ అయిపోతుందేమో అలాగని చెప్పేసి, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఒకటి అలాగ వచ్చాయి అన్నమాట, హెమరేజెస్ వచ్చాయి, క్లాట్స్ ఫార్మ్ అయ్యాయి అలాగని చెప్పి. సో అందుకని అలా దాన్ని దీనికి ఎక్స్ట్రాపోలేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వ్యాక్సినేషన్ తర్వాత సార్, వ్యాక్సినేషన్ తర్వాత కూడా కొన్ని రకాల టాబ్లెట్స్ ఓన్లీ డోలో మాత్రమే వాడాలి అని కొంత టాక్ నడుస్తుంది, పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు అని అంటారు. అండ్ ఆల్రెడీ మెడికేషన్ కంటిన్యూ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు అనుకుందాం కదా లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉండేవాళ్ళు ఉంటారు, సో ఒక క్యాన్సర్తో బాధపడే వాళ్ళు ఉంటారు, సర్జరీస్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ మెడికేషన్ కంటిన్యూ చేస్తూనే ఒకవేళ మళ్ళీ ఫీవర్ పెయిన్ సమ్ పెయిన్ కిల్లర్స్ లాంటివి వేయాల్సి వచ్చినప్పుడు వేయచ్చా లేదా, ఈ డౌట్స్కి ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారు సార్? ఓకే, యాక్చువల్లీ దానికి ఒక ప్రోటోకాల్ అయితే ప్రస్తుతానికి లేదండి. బెస్ట్ మెడికేషన్ ఇస్ డెఫినెట్లీ పారాసెటమాల్, దట్ ఈస్ నో సైడ్ ఎఫెక్ట్స్ బేసికల్ పెద్దగా ఎక్కువ, అంటే పారాసెటమాల్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి బట్ దీంట్లో అసలు కాంట్రాఇండికేషన్ లేదు. బట్ అది ఉంటేనే కానీ పెయిన్ తగ్గదో, లేకపోతే డైలీ మేము వర్క్ చేసుకోలేని పరిస్థితి అట్లా అంటున్నప్పుడు ఫైన్. సో ఏం సార్, ఈ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ ఇవి మాత్రమే ప్రజెంట్ మన ఇండియాలో నడుస్తున్నాయి, ఈ రెండింటి మధ్య ఏం సార్ డిఫరెన్స్? అంటే అది వేసుకుంటే ఒక రకమైన సింటమ్స్ రావడం, కోవాక్సిన్ ఇది బాడీ నేచర్ మీద బేస్ అయి ఉంటుందా లేకపోతే వ్యాక్సిన్ మీద బేస్ అయి వస్తున్నాయా ఇవన్నీ? సో బేసికల్గా ఆ రెండింటి మధ్య మీకు డిఫరెన్స్ అంటే ఎఫికసీ డిఫరెన్స్ కూడా ఎవ్రీడే అది డైనమిక్గా మారుస్తుందని చెప్తున్నారు. ఈరోజు దే ఆర్ సెయింగ్ 90% ఎఫికేషియస్ కోవాక్సిన్, అది రిలీజ్ అయిన రోజు వాళ్ళు 76-80 అట్లా చెప్తారు. సో అది డైనమిక్గా, అదర్ దాన్ దట్ ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసే డిఫరెన్స్ అయితే ఏం లేదండి, అంటే ఫైనల్ ఎఫెక్ట్లో బోత్ ఆర్ గుడ్. ఓన్లీ థింగ్ అంటే డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్, ఓన్లీ కోవిషీల్డ్ అప్రూవ్ చేశారు. డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్ అంటే మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలనుకుంటే మీరు కోవిషీల్డ్ వేసుకుంటేనే ట్రావెల్ చేయగలరు. అండ్ డైట్ సార్, బిఫోర్ వ్యాక్సినేషన్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ డైట్ పరంగా ఏమన్నా నిజంగా కేర్ ఉందా, బయట నడుస్తున్నవన్నీ అపోహలేనా?
అసలు పచ్చలు అయితే లేవండి అంటే నాన్ వెజ్ తినకూడదు త్రీ డేస్ మందు తాగేవాళ్ళు సిగరెట్ తాగేవాళ్ళు ఒక వన్ వీక్ టూ వీక్స్ దాన్ని కోల్డ్ లో పెట్టాలి ఇట్లాంటివన్నీ నడుస్తూ ఉన్నాయి కదా వీటి మీద ఏమంటారు ఓకే డైట్ కి అయితే అసలు ఏమీ లేదండి అంటే దేర్ ఇస్ నో రిలేషన్ దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఇకపోతే మీరు చెప్పిన మందు సిగరెట్ అనేది మేము స్టాప్ చేయమని చెప్తామండి అది రెండు రకాలు కానీ అంటే వ్యాక్సిన్ కి దాని ఇంటరాక్షన్ ఎగ్జాక్ట్ గా మనకి తెలియదు అంటే మాకు తెలియదు ఎగ్జాక్ట్ గా సో అది ఆపితేనే బెటర్ అని చెప్పి చెప్తాం అంటే వ్యాక్సినేషన్ కి వ్యాక్సినేషన్ కి మధ్య గ్యాప్ కూడా చాలా పెద్ద టాక్ గా నడిచింది ఈవెన్ ఐక్యరాజ్య సమితి సంబంధించి ఐక్యరాజ్య సమితి కూడా ఏం ప్రకటన చేసింది అంటే ఈ గ్యాప్ ఎక్కువ అవడం వల్ల ఈ వైరస్ వేరియంట్స్ అటాక్ ఏదైతే ఉందో ముందు వేసుకున్న వాళ్ళు తర్వాత వేరియంట్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట సో దీని మీద మీరు ఏమంటారు అసలు జనరల్లీ వ్యాక్సినేషన్ ఫస్ట్ వ్యాక్సిన్ కి సెకండ్ వ్యాక్సిన్ కి మధ్య ఆ గ్యాప్ అనేది ఎంత ఉండాలి మనకి ఎవ్రీథింగ్ ఇస్ ప్రోటోకాల్ దీస్ డేస్ సో ప్రెసెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసి అండ్ రికమెండ్ చేస్తుంది కోవాక్సిన్ అయితే 28 డేస్ అంటే మధ్యలో గ్యాప్ కోవిషీల్డ్ అయితే 12 to 16 weeks. అంటే ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఈవెన్ కోవిషీల్డ్ కూడా ఓన్లీ 4 weeks గ్యాప్ ఆ తర్వాత అంటే ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత ఎక్కువ రోజులు ఇంకా యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి సో ఎన్ని రోజులైతే యాంటీబాడీస్ ఉంటాయో ఆ తర్వాత వేసుకోండి అని చెప్పి చెప్పారు బట్ ఈవెన్ దెన్ దేర్ ఆర్ ఎక్సెప్షన్స్ ఇందులో కూడా ఇప్పుడు మీరు టోక్యో ఒలింపిక్స్లో ఇండియా రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్నా ఆర్ ఎనీ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది ఫర్ మెడికల్ పర్పసెస్ ఆర్ ఈవెన్ ఫస్ట్ ఎడ్యుకేషన్ పర్పసెస్ మీకు కోవిషీల్డ్ కూడా 28 డేస్ తర్వాత వేస్తున్నారు సరే అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చా సార్ వేసుకోవచ్చు అండి 1 మంత్ గ్యాప్ తర్వాత 1 మంత్ గ్యాప్ కోవిడ్ వచ్చిన వాళ్ళు బ్లడ్ కూడా డొనేట్ చేయొచ్చు అండి బ్లడ్ ఎప్పుడు డొనేట్ చేయాలంటే నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన 14 డేస్ తర్వాత అయినా ఆర్ సెకండ్ టైం నెగిటివ్ రిపోర్ట్ చేయించకపోతే ఆ కోవిడ్ పాజిటివ్ అయినా ఒక 28 డేస్ తర్వాత బ్లడ్ కూడా డొనేట్ చేయాలి సార్ వ్యాక్సినేషన్ తర్వాత చాలా మంది మనం చిన్నప్పుడు వేసుకునే టీకాల్లాగా ఒక బొడిపలాగా వస్తుంది అని దాన్ని రబ్ చేయకూడదని అది లైఫ్ లాంగ్ అది అలాగే ఉంటుంది అని చెప్పి ఇలాంటి టాక్ వినిపిస్తుంది సో సిల్లీగా అనిపించినా దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి సార్ లేదండి అది టీకా వేయించుకున్న మన లెఫ్ట్ హ్యాండ్ కి వచ్చే ఆ బొడుపులాగా వచ్చేది ఆ స్కార్ అది ఓన్లీ బీసీజీ అంటే ఇంట్రాడర్మల్ స్కిన్ లోకి ఇచ్చే టీకాలు అలా వస్తుంది ఇది మజిల్లోకి ఇస్తాం సో బయటికి స్కార్ వచ్చేది అయితే ఏముండదండి రబ్బింగ్ వాటికైతే ఏమీ అంటే చేయాల్సిన అవసరం లేదు ఇటు డైరెక్ట్గా మనం మరి లోపలికి ఇస్తున్నాం పైన మీరు రబ్ చేసినా ఏమీ అంటే దానివల్ల ఎక్స్ట్రాగా బెనిఫిట్ అయితే ఏమి లేదు ఓకే సార్ ఇంకా మరొక భయం సార్ జనాల్లో ఉన్నది చిన్నపిల్లల విషయంలో చిన్నపిల్లలకి నెక్స్ట్ అటాక్ ఉండబోతోంది ఇప్పటికే చాలామంది ఈసారి సెకండ్ వేవ్లో యూత్ దీని బారిన పడ్డారు ఫస్ట్ వేవ్లో ఏంటంటే ఒక ఓల్డ్ జనరేషన్ అంతా కోల్పోయినటువంటి పరిస్థితి సెకండ్ జనరేషన్ ఏజ్తో సంబంధం లేకుండా సెకండ్ వేవ్లో వచ్చింది అండ్ థర్డ్ వేవ్లో మనం తీసుకుంటే దీని బారిన పిల్లలే ఎక్కువ పడే అవకాశం ఉంది అని విపరీతంగా నడుస్తున్నటువంటి టాక్ బయట సో దీని మీద మీరు ఎలాంటి క్లారిటీ ఇస్తారు నిజంగా థర్డ్ వేవ్ అనేది ఉంది అంటారా ఉంటే ఎఫెక్ట్ పిల్లల మీదే ఉందా దీని మీద మీరు ఏమంటారు సార్ ఆ గ్రూప్స్లో చాలా మంది అడిగానండి అంటే ఎస్పీఎం వాళ్ళు ఎపిడమాలజిస్ట్ కొంతమంది వాళ్ళందరూ దెర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ అనే చెప్పారు థర్డ్ వేవ్ గురించి కాకపోతే మీరు చెప్పినట్టు పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్కి రావచ్చు అని ఎందుకు చెప్పారంటే సెకండ్ వేవ్లో కూడా పీడియాట్రిక్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వలేదండి బట్ వీ డోంట్ నో ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు నేను చూసినంత వరకు ఈవెన్ కోవిడ్ పాజిటివ్ వాళ్ళు కూడా సిమ్టమ్స్ ఏం లేవు అంటే ఈవెన్ ఫీవర్ కూడా ఉండేది కాదు సో అందుకని మిస్ అయి ఉండవచ్చు సో సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే థర్డ్ వేవ్ గురించి లేదండి ఈవెన్ మన ఇండియన్ పీడియాట్రిక్ అంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రిలీజ్ చేసిన ఆర్టికల్ కూడా సేమ్ అదే చెప్పారు అంటే ఇన్కన్క్లూజివ్గానే చెప్పారు థర్డ్ వేవ్ మోస్ట్లీ రాకపోవచ్చు బట్ బీ రెడీ అని చెప్పారు సో అంటే నిజంగా పిల్లలకి నెక్స్ట్ అటాక్ అనేది ఉంటే ఆ సివియారిటీ అనేది ఎంతవరకు ఉంటుంది పేరెంట్స్ వాళ్ళ డైట్ పరంగా కావచ్చు ముందుగానే మనం తీసుకునే జాగ్రత్తలు ఖచ్చితంగా ఆ సివియారిటీని అయితే తగ్గిస్తాయి ఎలాంటి కేర్ అవసరం అనేది ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి సార్ సిమ్టమ్స్ కనిపించట్లేదు ఈవెన్ ఇఫ్ పాజిటివ్ వచ్చాక కూడా ఫీవర్ చాలా ఫాస్ట్గా తగ్గిపోయి సిమ్టమ్ చాలా ఫాస్ట్గా రికవర్ అవుతున్నారు బట్ వాళ్ళ ఒక మోస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్ అంటే డిలేడ్
ఉంటుంది. అంటే వన్స్ వాళ్ళు రికవర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాక రికవర్డ్ అని చెప్పేసి నెగిటివ్ వచ్చేసాక వన్ మంత్ అంటే ఫ్యూ వీక్స్ తర్వాత వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ సింటమ్స్ వస్తున్నాయంటారు. చాలా ఫేమస్ అండి మిస్సీ అని చెప్పి పేరు దానికి, దాని పిన్స్ అనొచ్చు వాట్ ఎవర్. మొత్తానికి ఏంటంటే ఇన్ఫ్లమేషన్ సైటోకైన్ స్టార్మ్ పెరిగిపోయి సివియర్గా అనమాట. అంటే ఈవెన్ అడల్ట్స్ అప్పుడు ఫస్ట్ ఉన్నట్టు ఉంటారు, బట్ ఇది వెరీ సివియర్ డిసీజ్ అనమాట. అలా వచ్చినప్పుడు డ్రగ్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ డ్రగ్స్ వాడాల్సి ఉంటుంది. సో మీరు చాలా యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తున్నారు. సో అంటే ఇది వరకు ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు కూడా చూసి ఉండరు, బట్ మీకు ఎదురైనటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఎలాంటి భయానకమైన పరిస్థితులు ఈ ఈ టూ ఇయర్స్ లోనే చూసారు అనేది మాతో షేర్ చేసుకోం సార్. ఇంకేం చెప్పలేదండి, అంతా పాపం వాళ్ళు ఫుడ్ కూడా తినేవాళ్ళు కాదు ఒక్క రోజు. వాళ్ళు సిక్ అయిపోయేవారు, వాళ్ళు సిక్ అయిపోయినప్పుడు ఇంకొకరు రీప్లేస్మెంట్ ఉండేది కాదు, అట్లా ఉండేది. సో యా, బట్ పీడియాట్రిక్ వచ్చేసరికి చెప్పాను నేను వన్ మంత్ బిలో ఓన్లీ 2 పాజిటివ్ కేసెస్ చూసా, ఇద్దరు ఇమీడియట్ గా రికవర్ అయ్యారు. నెక్స్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో కోవిడ్ పాజిటివ్ చిల్డ్రన్స్ ఒక 24 మెంబర్స్ చూసాను, అందరూ ఇమీడియట్ గా రికవర్ అయ్యారు. బట్ ఓన్లీ 3 పేషెంట్స్, 3 కిడ్స్ have landed up in this miss. So వాళ్ళకి కొంచెం హైయర్ సెంటర్ పంపాల్సి వచ్చింది అండి వైజాగ్ దగ్గర, బట్ లక్కీ ఇన్ఫ్ ఆ ముగ్గురు కూడా రికవర్ అయిపోయారు. ఓకే, సో ఇది ఇదంతా కూడా రెసిస్టెన్స్ మీద బేస్ అయి ఉంటుంది అంతే కదా సార్. టోటల్ అబౌట్ అందరూ చెప్పేటట్టుగా రెసిస్టెన్స్ కన్నా అంటే అదే రెసిస్టెన్స్ ఉంది, అదే చెప్తున్నా మన బాడీ రెసిస్టెన్స్ ఉండి వైరస్ని కిల్ చేస్తుంది, బట్ ఆఫ్టర్ దట్ ఆ బాడీ రెస్పాన్స్ ఉంది చూడండి, ఆ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది డిరేంజ్డ్గా ఉంటుంది. ఓకే సార్, మా అందరికీ జాగ్రత్తలు చెప్తారు కదా, మరి మీరు మీ పట్ల తీసుకునే కేర్ ఎలా ఉంటుంది సార్ డాక్టర్స్ మీ హెల్త్ కోసం? మాకు అంతే పీపీఎస్, మాకు మోస్ట్ ప్రొటెక్టివ్ థింగ్స్ పీపీఎస్ అండి. అందులో కూడా పీపీఎస్ లో కింగ్ ఆఫ్ పీపీఎస్ మాస్క్ ఆల్వేస్, మాస్క్ అండ్ శానిటేషన్. అండ్ ఎప్పుడైనా ఒకవేళ పాజిటివ్ కేసుకి వెళ్తుంటే మాత్రం మరి ఇంకా ఫుల్ గ్లోన్ పీపీఎస్ వేసుకుని వెళ్తాం. ఓకే, అవన్నీ మాకు ప్రొవైడ్ చేస్తారు, అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు, ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా అట్లా వేసుకుంటారు. మీకు ఏమాత్రం సింటమ్ కనిపించినా వెంటనే మీరు కూడా టెస్ట్కి వెళ్ళిపోతూ ఉంటారా సార్? వెళ్దామండి, ఇప్పటికీ మీరు వెళ్ళలేదు అంటే ఇంక ఈ మధ్య తగ్గించాం, బట్ ఇంతకు ముందు రెగ్యులర్ గా చేయించుకునేవారు ఏమాత్రం సింటమ్ కనిపించినా. ఎందుకంటే మేము ఇప్పుడు సూపర్ స్ప్రెడర్ అయిపోతామండి, సూపర్ స్ప్రెడర్ ఇస్ మనకు ఉందని తెలియక అందరికి వెళ్ళిపోయి అందరికి అంటిస్తాం. సో అది అవ్వకుండా మనం ఆల్మోస్ట్ రెగ్యులర్ గా చేయించుకున్నాం. ఈ అపోహలు కానీ భయాలు కానీ ఏమీ పెట్టుకోకుండా చక్కగా వ్యాక్సిన్ వేసుకోండి అని ఒక డాక్టర్గా మీ వంతు మెసేజ్ ఇవ్వండి సార్ మా వాళ్ళందరికీ. ఓకే, హాయ్, కోవిడ్ వ్యాక్సిన్ డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీకు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే అందులో సివియారిటీ చాలా తక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది నేను చూశాను చాలామందికి, నాకు పర్సనల్గా కూడా చాలామందికి తెలుసు, మా డాక్టర్స్కి కూడా చాలామందికి వచ్చింది. అందరూ ఎక్కువ రికవరీ తక్కువ సివియారిటీ ఉంది వ్యాక్సినేట్ అయిన వాళ్ళే. సో ప్లీజ్ గెట్ యువర్ సెల్ఫ్ వ్యాక్సినేటెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా మీ టైం స్పెండ్ చేసి నాకైతే మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా వ్యూవర్స్ అందరి కోసం కూడా. మీ నిజంగా చాలా వాల్యుబుల్ టైం మీ అందరిది. చాలా చాలా ట్రై చేశాను ఎలా అయినా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మా వాళ్ళందరికీ అని, ఫైనల్లీ మొత్తానికి తీసుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.